హాయ్ అండి, వెల్కమ్ టు సబ్స్క్రైబర్స్ కిచెన్. సంక్రాంతి పండగకి అమ్మ అమ్మమ్మల ఇంటికి వెళ్ళేసరికి చాలా పిండి వంటలు రెడీ చేసి పెట్టేస్తారు కదండి. ఆ పిండి వంటల్లో మనకి తప్పకుండా కనిపించే ఈ జంతికల రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నానండి. ఈ పిండి సన్న జల్లెడలో వేసుకొని అంతా ఫైన్గా జల్లించిన తర్వాత కొంచెం ఏదైనా నూకలా ఇలా రఫ్ టెక్స్చర్ వస్తే అది మనం రిమూవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ హాఫ్ కేజీ బియ్యం పిండికి 1/2 కేజీ వరకు శనగపిండిని కూడా జల్లించుకుని ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నియర్లీ 100 గ్రామ్స్ వరకు ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వెన్నని కానీ మనం యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఈ ఆయిల్ని కొంచెం బాగా హీట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఏదైనా గరిటతో ఇలా కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 స్పూన్ వరకు వాముని తీసుకున్నానండి. ఈ వామ్ లైట్గా క్రష్ చేసుకుని పౌడర్ లాగా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి చేత్తో కన్వీనియంట్ అయితే చేత్తో ఇలా బాగా అంతా కలిసేలాగా కలుపుకొని ఈ పిండి మనకి ఇలా నొక్కితే మనకి ఒక ఉండలాగా నిలబడాలండి. అప్పుడు మనకి కరెక్ట్గా రెడీ అయినట్టు. మీకు ఇలా ఉండలా రెడీ అవ్వలేదు అనుకోండి, ఇంకొక స్పూన్ నెయ్యిని కానీ నూనెని కానీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా మిక్సీ జార్లోకి 1-2 ఇంచ్ వరకు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది 15 వరకు పచ్చిమిర్చి 1 వెల్లుల్లిపాయ పొట్టు తీసిన రేకలు అన్నీ యాడ్ చేసుకుని 1 స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇలా పేస్ట్లా రెడీ చేసుకోవాలండి. ఈ పేస్ట్ని ఏదైనా స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా కావాలి అంటే పేస్ట్ కూడా యాడ్ చేసే ఇచ్చండి. మనం జంతికలు వేసే గొట్టానికి హోల్స్ మరీ చిన్నవి ఉన్నాయనుకోండి, ఇలా పేస్ట్ యాడ్ చేసినప్పుడు మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది జంతికలు వేయడానికి. సో అదొక్కటే చూసుకుని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకుని కొంచెం గోరువెచ్చని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి, మరీ చల్ల నీళ్లు కాదండి. కొంచెం వేడిగా ఉన్న నీళ్ళని యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం ముద్ద మెత్తగా ఇలా చేసుకోవాలండి. మరీ గట్టిగా చేసుకుంటే మనం జంతికలు నొక్కడానికి మరీ ఇబ్బంది అయిపోతుంది. అలా అని మరీ పలచగా చేసుకుంటే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండి మీద ఏదైనా గిన్నెను మూత పెట్టుకుని జంతికలు గొట్టం కూడా ఇలా రెడీ చేసుకోవాలండి. ఇలా నేను ఇక్కడ లోపల బయట కూడా మొత్తం జంతికలు గొట్టానికి ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ప్రెస్ చేసేటప్పుడు ఈజీగా మనకి వస్తాయి. నేను ఇక్కడ ఇలా ఒక టిష్యూ పేపర్ యాడ్ చేసుకుని పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని మనకు సరిపడినంత పిండి ఇలా గొట్టంలో పెట్టుకున్న తర్వాత మనకు నచ్చిన సైజెస్లో ఇలా జంతికలు ప్రెస్ చేసుకుని ఒకటొకటిగా బాగా కాగిన నూనెలోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. జంతికని ఇలా హ్యాండ్తో ఆయిల్లో వేయడానికి భయపడేవారైతే ఇలా గరిటెని రివర్స్ చేసుకుని జంతికని మనం ఇలా ఆయిల్లోకి నెమ్మదిగా డిప్ చేసుకోవాలండి. ఇలా ఒకటొకటిగా జంతికలు వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్ పెట్టేస్తే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పచ్చిగా ఉండిపోతాయండి. సో ఇలా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎయిర్ బబుల్స్ అన్నవి వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. బబుల్స్ అన్నవి కంప్లీట్గా తగ్గిపోతే మనకి జంతిక అన్నది బాగా ఫ్రై అయినట్టు. ఏదైనా స్ట్రైనర్తో కానీ గరిటతో కానీ ఇలా జంతికల్ని స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, చూడడానికి చాలా బాగున్నాయి కదా. ఆయిల్ అంటే భయం లేని వారు ఇలా కూడా వేసుకోవచ్చండి డైరెక్ట్గా. మన పెద్దవారు వేసే పద్ధతి ఇదే కదండి. సో ఇలా రెడీ చేసుకున్న జంతికలు 1 మంత్ వరకు మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్గా ఎంజాయ్ చేయొచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ జంతికలు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదండి, చాలా క్రిస్పీగా వచ్చాయి. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్కి కొత్త వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్.